మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు జగన్మోహన్ రెడ్డి సర్వేలో సరిగ్గా మార్కులు రాలేదని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీని పెనుగొండ నియోజకవర్గంకు ప్రకటించారు. ముఖ్యంగా పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణపై 4 సంవత్సరాల నుండి వ్యతిరేక వర్గం బలంగా పనిచేసింది. వారి డిమాండ్ మేరకే ఉషశ్రీని కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు బదిలీ చేశారు. ఉషశ్రీ వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో తిరుగుతున్నా, వర్గ విభేదాలను తాను ప్రోత్సహించదు అని అంటున్నా, చాప కింద నీరులా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. సోమంతేపల్లి మండలం తుంగోడు గ్రామంలో సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రాలను శంకర్ నారాయణ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ శంకర్ నారాయణ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు శంకర్ నారాయణ వస్తే తాను రాలేనని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి ఉషశ్రీచే ప్రారంభింపజేశారు. శంకర్ నారాయణచే ఈ భవనాలను ప్రారంభించాలనుకున్న నాయకులు అధికారులు ఆయన ఫోటోతో పాటు పేరును శిలాఫలకం పై చెక్కించారు. మంత్రి ఉషశ్రీ శంకర్ నారాయణ ఫోటోను తీసేయాలని ఆదేశాలు జారీ చేయడంతో విధిలేని పరిస్థితుల్లో శంకర్ నారాయణ ఫోటోపై జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు అతికించి కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. విషయం తెలుసుకున్న శంకర్ నారాయణ వర్గీయులు మంత్రి ఉషశ్రీ యొక్క నిర్ణయాన్ని తప్పుబడుతూ బయటికి చెప్పుకోలేక మొదలుపడుతున్నారు. వర్గ విభేదాలన్నీ రూపుమాపుతారన్న ఉషశ్రీ ఈ కార్యక్రమం ద్వారా ఇరు వర్గాల మధ్య ఇంకా వైరాన్ని పెంచినట్టు ఉంది. అయిపోయిందా?